ओम आकलेशदान सूत्र सकलेशनिक्षत्या ओम आकलेशे एषधावते पवित्रे परिशिक्षके उक्तैरज्ञे च वर्धते शन्नो देवी इति गन्धोदकम्बोरयित्वा ओम शन्नो देवीरभिष्टाय आपोपबुद्धिविधये शन्यो रविश्वाबन्धुनः तत्र सुगन्धद्रव्यान् तत्र निक्षिप्त्या ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णुवे नमः ओम मधुसूदनाय नमः ओम कविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः कुशीजयाय नमः कृष्णाभाय नमः వంశావృద్ధిరస్తు భగవద్ భాగవత ఆచార్య కృపాకటాక్ష సిద్ధిరస్తు ఐశాన్యాం వై దిశ అనిశ్రమస్తు ఆగ్నేయ నిపాతమస్తు సర్వ సంపదమస్తు సర్వ శోభనమస్తు ओम राम नवपराय विश्वात्मने सप्तवार मंत्रिया ओम सुदर्शन मंत्रिया सप्तवार मंत्रिया ओम सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्ना च करचोदयाम 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 सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्ना च करचोदयाम
తర్వాత వచ్చింది ఒక బ్రాహ్మణుడు ఆయన పని ఏమిటంటే ఒక కొన్ని ఎకరాలు వచ్చి ఏదో గదం ఒక తుషేట్ కాపాడడానికి మనకు కష్టమవుతుంది ఎందుకంటే తుషి మిల్లు వచ్చామని భార్యను కోలవస్తా మొగడు అడుగుతాడు మొగన్ని అడుగుతాడు నువ్వు పొద్దుగాల దానం చేసినప్పుడు నువ్వు పోయేద్దాన్ని వాళ్ళిద్దరికి పోయకపోతే తులసిలు ఎండిపోతుంది మన కర్మం కట్టుతుంది కానీ ఆయన అట్లా కాదు కొన్ని వందల తులసీలు ఇప్పుడున్నది ఆయన చేసిన తులసీలు పెట్టిన తులసీలు ఇప్పుడు ఎవరికన్నా మీ అదృష్టం పోయితే చూడొచ్చు శ్రీవెళ్ళి బుద్ధులో
అయితే ఆ అందుకు వెట్టుకొని ఆయన అదే పని చేస్తున్నాడు. మరి ఎందుకు రాజీ డబ్బులు ఏదో పొలం చేసుకుంటే వడ్డతే వడ్డ అమ్ముకుంటే పైసలు వస్తే బంగారం వస్తుంది, బంగారం వస్తే మనం మెడల్ వేసుకోవచ్చు అని నిత్య చేసింది మాయగారు అనుకోరే అమ్మగారు. ఆమె ఎన్ని చేస్తారు చేసి రోజు కొన్ని కింటళ్ళ కొద్ది అయ్యే తులసిని జమ చేసి బాలలు కట్టి తీసుకుపోయి అక్కడ ఒక వడగ పెదవాలని కృష్ణుడి యొక్క గుడి ఉన్నది, ఆ గుడిలో పెట్టమని చెప్పారు. అప్పు గక్క అవతరించింది మా తల్లి గోదావరి. ఎట్లా అవతరించింది ఆయనక అయోధ్య ఎవరి గర్భంలో ఉంటుంది కదా శ్రీ భూదేవి అంశ. మరి ఎట్లా అంటే ఆ పాదుకలు దవ్వేటప్పుడు పాదుకల వల్ల చిన్న పిల్ల పడుకుంది. ఆ పాదుకల ద్వారా పడుతున్న అమ్మాయిని ఎత్తుకొని అభోనకు భగవంతుడు ఇచ్చిండు అని చెప్పి అప్పుడు దండం పెట్టి తీసుకొచ్చిపోయింది. అప్పుడు మరి ఎందువరకు అన్నది ఆ తమిళం వచ్చిన చెప్తున్నా నేనైతే కొద్దిగా నేర్చుకుని నాకేదో భగవంతుడు అప్పుడు 4 ఏళ్ళు మద్రాసులో నువ్వు ఉండరా తమిళం నేర్చుకోమని నన్ను ఉంచిండు, నేను నేర్చుకున్నా కాబట్టి ఆండాలని నన్ను రక్షించడానికి వచ్చిన వారి తల్లి అని మనం ఏదో ఇప్పుడు ఈ మధ్య పేర్లు ఎన్నో పెట్టుకుని పిలుస్తారా, ఏదో కొయ్యమ్మ బియ్యమ్మ ఏమో అంటారా మీరు తెలియగానే అప్పుడు ఆండాలని పిలిచిండు. అంటే దానిలో తమిళంలో ఏమని అర్థమంటే నన్ను రక్షించే తల్లి అని అనుకుని అప్పుడు లాభించాను. సరే ఉన్నది కొన్ని రోజులైంది 15-16 ఏళ్ళలో రాగానే ఎవరికన్నా ఆడిపిల్లలందరికి చెప్తున్న తల్లిదండ్రులకు ఏం బాగుంటుంది అంటే అమ్మాయికి మంచి మొగని చూసి కళ్యాణం చేయాలి. మరి మంచి మొగ ఎట్లా దొరుకుతాడు? ఇప్పుడు ఏమైంది ఫోన్లు చేసుకో లేకపోతే పేపర్కి ఇచ్చాడు ఫోటోలు ఇచ్చేస్తున్నాయి. అప్పుడు అట్లా కాదు అడిగింది మరి అమ్మాయి నీకు పెళ్లి చేయాలనుకున్నావు, నువ్వు ఎవరి చేసుకోదలుచుకున్నావు అంటే ఆమె చూసి ఒక్క మాట నాన్న తండ్రి అయినా నాన్న నాకు మనుషులను తప్ప భగవంతుణ్ణి మాత్రమే చేసుకుంటాను. భగవంతుణ్ణి చేసుకునేంత నీకు అధికారం ఉంటే నేను మానవ మాత్రం నేను ఎట్టదంతదమ్మా అని అన్నాడు. బాధపడ్డాడు మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఆ తోగ ఏదో ఆ మార్గం ఏదో దాని కొరకు నేను ఎదుర్కొంటా, మీరు ఆజ్ఞ ఇస్తే తెరవాలి. అందుకొరకు వారి ఆ బ్రాహ్మడు అన్నిటి ఆళ్వార్ల అందరికన్నా పెద్ద ఆళ్వార్లు ఆయన పేరే పెరియ. పెరియ అంటే పెద్ద తమిళ పెరియ ఆళ్వార్లు అని పేరు వచ్చింది. ఆయన అప్పుడు తీసుకొని మరి ఎట్లా అంటే నాకు ఎక్కడ ఎవరు ఇప్పుడు అడిగితే ఏమంటారు, మరి ఎవరు లింగాపురం ఒక ఆచార్య ఉన్నాడు ఆయన ఫోటో తెప్పి ఈయన మంచి ఫోటో లేకపోతే ఇప్పుడు అట్లా కాదు బట్టుకనే ధ్యానం చేస్తే అన్ని దివ్య దేశాలన్నీ చూపించింది. అన్ని దివ్య దేశాలు చూపిస్తే ఆమె వరించింది ఎవరిని అంటే శ్రీరంగనాథుని వరించింది. ఇగో నీ పెరుమాండలు మాత్రమే చేసుకుంటా నేను. ఇవన్నీ 108 దివ్య దేశాలల్ల వాటిని అమ్మమ్మ ఆయన పెరియ పెరువాళ్ళు, ఈయన పెరియాళ్ళు ఆయన పెరియ పెరువాళ్ళు, పెరియ పెరువా అంటే పెద్ద పెరువాళ్ళు. పెరియ పెరువాళ్ళ నువ్వు చేసుకుంటా అంటే నాకు చాతరైతుందా నాతో అంటే నాన్న మీరు చెప్పడం ఉంటుంది అదే అయితే అదే అయితే ఇప్పుడు బాగా కట్టమైందంటారు నువ్వు ఒప్పుడు నాన్న నేను అదేది ఉద్యోగం చేస్తున్నాను కదా నేను అంటే మరి సాఫ్ట్వేర్ ఇచ్చాను నాకు అర్థం కాదు నేను చదువుతున్నాను కాదు కానీ ఆయన దగ్గర లక్షలద్దరి మార్గం చేసుకుంటాడు అన్నట్టు ఆమె కూడా చెప్పింది. ఆమె దగ్గర ఉన్న వరకట్నం ఆమె చేసిన ఉద్యోగం ఏంటంటే రోజు ఒక పాట చొప్పున 30 పాటలతోని పెరుమాళ్ళను తన స్వాధీనం చేసుకున్నారు కొరకు 30 పాటలు చదివింది. ఇవి అవే పాటలు తిరు పావై, తిరు అంటే పెద్దది గొప్పది, పావై అంటే పాట. ఇవి 30 పాటలు పాడింది. తిరుపావై తిరుపావని అందరూ అంటారు ఏందో తెలుపుతూ ఉండని వాళ్ళ కొరకు అందరికి తెలుసు నాకే తెలియదు కానీ నేను మీకు నాకు తెలిసింది నేను చెప్తున్నా అది తిరుపావై అంటే అది ఆ పాటలతోని చేసింది 30 పాటలు. మరి 30 పాటల ఒక్కటి చేయకూడదట. ఇప్పుడు ఎప్పుడో వచ్చిన మీకు మా రవి వచ్చిండు ఆ రవికి రాగరాగా చెప్తాడు వెళ్ళిపోతున్నాడు గిరిధర సార్ ఇట్లా కళ్యాణం చెప్తున్నాడు చెప్పేస్తాడు అంతే ఇంకెవడతారు. అట్లనే అమ్మ ఒక్కటి వాడలే ఒక్కటి లేదు ఈ వ్రతం ఎట్లా చేసింది అందరినీ తన ఉన్న గోపిక అక్కడ శివెళ్ళి కూర్చుని ఉండి ఎంతమంది గోపికలు ఉన్నారో ఆ గోపికలందరినీ రోజొక్కరు లేకుండా అందరినీ కలుసుకొని ఇయ్యాలటి వరకు ఏమి చేసిందంటే అందరినీ నేర్పుకొని వచ్చింది 15వ సంవత్సరం వరకు 15 రోజుల వరకు
అమ్మ చేసిన పని ఏంటంటే అందరి చెప్పి ఇవి ఇంత కళ్యాణం చేస్తున్నారు ఇవి ఇంత పని చేస్తున్నారు అని చెప్పినట్టుగా మేము పెరవాల సన్నిధి పోతున్నాము అనుకుంటా చెప్పింది. మరి రాకపోతే ఒక్కళ్ళు లోపలికి వెళ్ళి తీసుకొచ్చింది ఇలాదేవి చాలా మంది ఉంటే సరే అది తీసుకుని వచ్చి 15 వరకు ఇప్పటి వరకు అందరిని లేపుకొని పెరవాళ్ళ సన్నిధికి వచ్చింది. ఇంకా పెరవాళ్ళ దగ్గరికి పోలేదు. అంబరమే తన్నీరే శోరే అరం చెయ్యుం ఎంబెరువానంద గోపాలా యజుందిరాయ్ కుంభనాక్కెల్లాం కొదుందే అలవిరక్కే కుంభమాట్టి యశోదారూరాయ్ అది అది కాదు భయం రెండు సార్లు అది కరవై గల్పించురై ఒండ్రు నిల్లాద గోవింద అయోధ్య హుద్రామాయ కాశీ కాంచవంతి కపురి ద్వారే ప్రభుని ఉండ
Jangan lupa
Prima te radega
Bhruvanta Indracha Agnishtarashtam Dharayatam Dhruvam Brahmagandhi Ayam Hortasu Horto Vapsu Radhe 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 Krishna Radhe 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 Krishna Karena Krishna prajodaya ada, Om Govinda Angga parai gunda bahartai, ani buduai bainga barat tanda rialo atara beran kuda isunna. Kadal kadal inda bada manaik ke jamanai, tinggal deru bokat tu cei yale yar jenera inji. Angga parai gunda bahartai, ani buduai bainga barat tanda rialo atara beran kuda isunna. Bol Rangana Bhagavan ki jai, Bol Goda Mata ki jai, Bol Vaidika Sanskrit ki jai, Bol Sanatana Dharma ki jai, Bol Gomata ki jai, Bol Bharat Mata ki jai. Radhe 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 Krishna Radhe 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 Krishna Yadalo Brindavanam Yamune Nisayagam Yadalo Brindavanam Yamune Nisayagam Mate Murali Ravam Bhama Yadamanam Bhavati Yadayam Prajatendriya Radhe 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 Krishna Radhe 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 Krishna Yadalo Brindavanam Yamune Nisayagam